మన్మధుడితో సై అంటున్న అనసూయ. మూడేళ్ల క్రితం వచ్చిన సోగ్గడి చిన్నినా అనే సినిమాలో నాగార్జున మెరదలుగా స్పెషల్ రోల్ చేసి ఆయనతో ఆడి పాడి అలరించింది టీవీ యాంకర్ అనసూయ. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా నాగ్తోటి బాక్స్ ఆఫీస్ దగ్గర సై అంటే సై అంటుంది. ఆమె లీడ్ రోల్ చేసిన కథనం మూవీ ఆగస్టు 9న రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజు నాగార్జున సినిమా మన్మధుడు 2 విడుదలవుతుండటం గమనార్హం. నిజానికి నాగార్జున సినిమాకు అనసూయ సినిమా పోటీయా అనే ప్రశ్న రావచ్చు. అయితే క్షణం, రంగస్థలం సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్తో అనసూయకు నటిగా తనదైన ఒక సొంత గుర్తింపు వచ్చింది. క్షణంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని ఎంత యూజ్తో చేసిందో రంగస్థలంలో రంగమ్మత్తగా అంతే బాగా చాలా ఇమిడిపోయి ఆ క్యారెక్టర్కి జీవం పోసింది అనసూయ. ఇప్పుడు కథనంలో ఆమె డైరెక్టర్ కావాలని ఆశించే అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్లో కనిపించబోతోంది. తనే కథలు రాస్తూ నిర్మాతలకు వినిపిస్తూ ఉంటుంది. ఆమె తీసే సినిమాలో హీరో కావాలని ఆశించే ప్రయత్నించే క్యారెక్టర్లో ధనరాజ్ కనిపిస్తాడు. మన్మధుడు 2 విడుదలవుతున్న రోజే కథనాన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నట్టు? ఆగస్టు 9 నుంచి వరుసగా 4 రోజులు సెలవు ఉండటం వల్ల, ఆ వెంటనే ఆగస్టు 15 ఆ తర్వాత వీకెండ్ ఉండటం వల్ల వరుసగా ఇలా సెలవులు రావడంతో ఇంతకంటే మంచి డేట్ దొరకదనే ఉద్దేశంతో నిర్మాత ఆ డేట్ ఎంచుకున్నాడు విడుదల చేయడానికి. సో దీంతో బాక్సాఫీస్ దగ్గర నాగార్జున అనసూయ ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఈ పోటీలో ఈ సై ఆటలో గెలుపెవరిదనేది చూద్దాం.